بسم اللہ، اعوذ باللہ من الشیطان الرجیم، بسم اللہ الرحمن الرحیم. ఎడమొహం పెడమొహంగా ఉండటం, అదేవిధంగా సంబంధాలు త్రెంచుకోవటం మరియు ఇతరుల రహస్యాలను వెతకటం, ఇవి నిషిద్ధం. ఒకరినొకరు మాట్లాడకుండా ఎడమొహం పెడమొహం పెట్టుకొని ఉండటం ఇస్లాంలో నిషిద్ధం. సంబంధాలు త్రెంచుకోవటం కూడా నిషిద్ధం. ఇతరుల రహస్యాలను వెతకడం కూడా నిషిద్ధం. వీటి గురించిన కొన్ని ఖురాన్ హదీస్ వాక్యాలను ఇప్పుడు చూద్దాం. బుఖారీ మరియు ముస్లిం హదీసుల్లోని మిస్కతుల్ మసాబిహ్లోని 5027 హదీస్ అబూ అయ్యూబ్ అన్సారీ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం. మనిషి మూడు రాత్రులకు మించి తన తోటి సోదరునితో సంబంధాలు తెంచుకొని ఉండటం, ఇద్దరు దారిలో కలిసినప్పుడు ఎడమొహం పెడమొహంగా తప్పుకోవటం ధర్మసమ్మతం కాదు. మనిషి మూడు రాత్రులకు మించి ఎవరైనా సరే మూడు రోజులకు మించి ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో సంబంధాలు తెంచుకొని ఉండటం, అదేవిధంగా వాళ్ళిద్దరూ దారిలో కలిసినప్పుడు ఎడమొహం పెడమొహంగా తప్పుకోవటం, ఇవి ధర్మసమ్మతం కాదు, ధర్మానికి వ్యతిరేకం. వారిద్దరిలో సలాం చేసేందుకు ముందుకు ఎవరైతే వస్తారో ఆ వచ్చిన వారే ఉత్తములు అని ఈ హదీస్ ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా బుఖారీ మరియు ముస్లిం హదీస్ ముస్కతుల్ మసాబిహ్లోని 5028 హదీస్ అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ప్రవచనం. మీరు అనుమానాలకు దూరంగా ఉండండి, ఎందుకంటే అపార్థం చాలా నీచమైన చెడు. అదేవిధంగా ఇతరుల విషయాల వెంట పడకండి. మీరు అనుమానాలకు దూరంగా ఉండండి, ఎందుకంటే అపార్థం, ఎవరి మీదైనా అపార్థం వేయటం చాలా నీచమైన చెడు. అదేవిధంగా ఇతరుల విషయాల వెంట పడకండి. ఇతరుల విషయాల గురించి మీకు అనవసరం. అపరాధాలు వెతకడానికి, ఎవరి మీదైనా అపరాధాలు వేయటానికి వెతకడానికి ఇతరుల వెంట పడకండి. పరస్పరం పగ ప్రకోపాలకు తావివ్వకండి. గొడవలు లాంటివి చేసుకోవడానికి మీరు దారివ్వకండి, వాటికి మీరు కారణం కాకండి. అల్లాహ్ సుబ్హానా తాలా దాసులుగా పరస్పరం సోదరులుగా మెలగండి. అల్లాహ్ యొక్క భక్తులుగా మరియు మీరంతా మీకు మీరు సోదరులుగా మెలగండి. బుఖారీ మరియు ముస్లిం హదీస్ ద్వారా తెలుస్తున్న విషయం ఇది. అదేవిధంగా ముస్లిం హదీస్ ముస్కతుల్ మసాబిహ్లోని 5029 హదీస్ అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ప్రవచనం. సోమవారం గురువారం ఈ రెండు రోజులు స్వర్గద్వారాలు తెరవబడతాయి. సోమవారం రోజు గురువారం రోజు స్వర్గద్వారాలు తెరవబడతాయి. అవిశ్వాసులు తప్ప మిగిలిన వారందరినీ క్షమించడం జరుగుతుంది. ఆ రోజు అవిశ్వాసులను తప్ప మిగిలిన వారందరినీ క్షమించటం జరుగుతుంది. కానీ తన ముస్లిం సోదరుని పట్ల ఈర్ష్యా ద్వేషాలు కలిగి ఉన్న ముస్లింను క్షమించడం జరగదు. ముస్లింగా ఉండి కూడా ఎవరైతే తమ సోదరుని పట్ల, ఇంకొక ముస్లిం పట్ల, ఇంకొక వ్యక్తి పట్ల ఈర్ష్యా ద్వేషాలు కలిగి ఉన్న ముస్లింను క్షమించటం జరగదు. వీరి గురించి వీరికి పరస్పరం పరిష్కరించుకొని కలిసిపోయే వరకు గడువు ఇచ్చివేయండి అని ఆదేశించటం జరుగుతుంది. వాళ్ళు ఇద్దరు మళ్ళీ కలుసుకునేంత వరకు వారి కోసం ఈ అవకాశం లేదు అని తెలుస్తుంది ఈ హదీస్ ద్వారా. అదేవిధంగా అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం
ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి యొక్క ప్రవచనం. అందరి ఆచరణలు వారంలో 2 సార్లు దైవ సన్నిధిలో సమర్పించడం జరుగుతుంది. అంటే సోమవారం గురువారం రోజు ప్రతి విశ్వాసిని క్షమించటం జరుగుతుంది. కానీ తన ముస్లిం సోదరుని పట్ల ఈర్ష్యా ద్వేషాలు కలిగి ఉన్న ముస్లింను క్షమించడం జరగదు. వీరిని పరస్పరం పరిష్కరించుకుని కలవన్నంత వరకు క్షమించకండని ఆదేశించటం జరుగుతుంది. ముస్లిం హదీస్. ఉమ్మే కుల్సుమ్ బింతే ఉక్బహ్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, చిత్తశుద్ధితో ప్రజల మధ్య ఒప్పందం కుదిర్చే ఇద్దరిని కలిపే ఇద్దరిని మంచి విషయాలు బోధించేవాడు అబద్ధాల కోరుకాడు, అసత్య పాపం అతనిపై పడదు. ఎవరైతే ఇద్దరు వ్యక్తులను కలపడానికి ప్రయత్నిస్తాడో ఇద్దరికి మంచి విషయాలు ఎవరైతే బోధిస్తాడో అతడు అబద్ధాల కోరైతే కాడు. అదేవిధంగా అసత్య పాపం అతనిపై పడదు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. ముస్లింలో ఇది అధికంగా ఉంది. మూడు విషయాల్లో సంఘటనకు వ్యతిరేకంగా అసత్యం పలకడం అసత్యంగా పరిగణించబడదు. యుద్ధంలో ప్రజల వివాదాల పరిష్కరించడంలో, భర్త భార్యతో పలికినప్పుడు, భార్య భర్తతో మాట్లాడినప్పుడు. అదేవిధంగా జాబిర్ రజల్లా గారి కథనం ప్రకారం ఇన్నఫ్నైతాన కద్ ఐసా బాబుల్ వస్వసలో పేర్కొనడం జరిగింది ఇదే విషయాన్ని. అల్హమ్దుల్లా. అల్లా, మేము మా మనసుని మార్చుకొని మేము ఎవరి మీద అయితే ఈర్ష్యాద్వేషాలు పెట్టుకొని బతుకుతున్నామో అటువంటి వారిని క్షమించి మేము మళ్ళీ అందరితో కలిసిపోయే విధంగా మీరు ఇష్టపడ్డ మీ యొక్క భక్తునిగా మమ్మల్ని చేయమని అటువంటి మనస్తత్వాన్ని మాకు ప్రసాదించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము అల్లా. ఆమీన్. అదేవిధంగా మిస్కాతుల్ మసాబిహ్లోని అహ్మద్ మరియు అబూదావుద్ హదీసులు 5035వ హదీస్. అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క ప్రవచనం. ఒక ముస్లిం 3 రాత్రులకు మించి ఒక తోటి సోదరునితో మాట్లాడకుండా ఉండటం ధర్మం కాదు. 3 రోజుల కంటే అధికంగా అదే స్థితిలో గనక మరణిస్తే నరకంలోనికి ప్రవేశిస్తాడు. అహ్మద్ మరియు అబూదావుద్ హదీస్. అల్లాహు అక్బర్. అల్హమ్దుల్లా. అల్లా, ఇటువంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని రక్షించండి. అల్లా, అల్లాహు అక్బర్. అస్తఫ్రుల్లా, అస్తఫ్రుల్లా, అల్లాహు అక్బర్. అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క ప్రవచనం. ఈసా అలైహిస్సలాం అంటే యేసు క్రీస్తు గారు ఒక వ్యక్తిని దొంగతనం చేస్తూ ఉండగా చూశారు. ఈసా అలైహిస్సలాం అతనితో నువ్వు దొంగతనం చేశావు అని అన్నారు. దానికి ఆ వ్యక్తి ఎంత మాత్రం కాదు అని అన్నాడు. అప్పుడు ఈసా అలైహిస్సలాం నేను దైవాన్ని విశ్వసించాను, నన్ను నేను హీనంగా భావించాను అని అన్నారు. ముస్లిం హదీస్. అంటే అతడు ప్రమాణం చేసినందుకు ఈసా అలైహిస్సలాం ఇలా అన్నారు. అల్లాహు అక్బర్. అల్హమ్దుల్లా. అల్లాహు అక్బర్. అస్తఫ్రుల్లా, అస్తఫ్రుల్లాహ్, అల్లాహు అక్బర్. అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అల్లాహు అక్బర్.